Hi friends, welcome to my channel. Iraju e video lo super vasmala 33 kesh kala gurinchi. E video lo manam telusukundamandi. Deeni full review anedi meeku ippudu cheppabothunnanu. Wide hair samasyato chala mandi ibbandi padutuntaru chinna vayasu nunchi. Alanti variki ee kesh kala anedi chala baga upayogapadutundandi. Maniki hair growth kuda untundi. Idi apply chesukovatam valla ee kesh kala lo maniki 3 oils anedi add chesi ee product anedi untundandi. Deeni ela apply chesukovali, eppudu apply chesukovali anedi ee video lo chuddamu. వీడియో లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మన హెయిర్ కి అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సూపర్ వాస్మల 33 కేష్ కాలా అనేది ముందు మనం హెయిర్ కి అనేది అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. ఇంకా మన హ్యాండ్స్ కి అనేవి తప్పకుండా గ్లోవ్స్ అనేవి వేసుకొని మనము హెయిర్ కి అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకునేటప్పుడు మన హైస్ కానీ హైబ్రోస్ కానీ హైలాషెస్ కానీ ఈ లిక్విడ్ అనేవి తగలకుండా మనం హెయిర్ కి అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా జాగ్రత్తలనే పాటిస్తూ మనము ఈ వాస్మెలా 33 కేష్ కాలా అనేది మన హెయిర్ కి అనేది అప్లై చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 56 రూపీస్ ఉంటుందండి. ఇది మంచి ప్రోడక్ట్, చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి హెయిర్ కి అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వాష్ చేయాలి, ఎన్ని అవర్స్ అనేది ఉంచాలి అనేది తప్పకుండా మనకి బ్యాక్ సైడ్ అనేది ఇచ్చారు. ఇలా కనుక మనం హెయిర్ కి అనేది అప్లై చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. మన హెయిర్ గ్రోత్ అనేది ఎందుకు బాగుంటుంది అంటే దీనిలో 3 ఆయిల్స్ అనేవి మనకి ఈ ప్రోడక్ట్లో యాడ్ చేసి ఉంటుంది కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. తర్వాత మనకి ఓపెన్ చేసిన తర్వాత మనకి బాటిల్ అనేది ఇలా ఉంటుంది. ఈ బాటిల్ అనేది మనం గ్లోజెస్ అనేది వేసుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. కొంచెం వైట్గా ఉంటుంది, కొంచెం బ్లాక్గా ఉంటుందండి. మనం క్యాప్ అనేది కనుక గట్టిగా పెట్టుకున్నామంటే కనుక ఓపెన్ చేసిన తర్వాత మనం క్యాప్ అనేది గట్టిగా పెట్టుకున్నాము అంటే ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మనకి వైట్గానే ఉంటుంది. తర్వాత లేదంటే కనుక ఇట్లా మనకి బ్లాక్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని మనం హ్యాండ్ మీద గ్లోజెస్ మీద వేసేసుకొని మనకి ఆయిల్ అనేది మన హెయిర్కి అనేది ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అలానే మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలండి. ఆయిల్ మనం మామూలుగా నార్మల్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అలా ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో బ్రష్ ఏం అనేది లేకుండా అదే ప్రాసెస్లో మన హెయిర్ మొత్తాన్ని కూడా మసాజ్ చేసుకుంటూ మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ అనేది ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ అనేది చేసేసుకోవాలండి. వైట్ హెయిర్ అనేది బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు 1 మంత్లో 2 టైమ్స్ అనేది ఈ ప్యాక్ అనేది వేసేసుకోవాలి. వైట్ హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళు, నార్మల్గా హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు 1 మంత్కి ఒకసారి అనేది మనం ఈ ప్యాక్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ కూడా బాగుంటాయి, అంతేకాకుండా వైట్ హెయిర్ సమస్య కూడా తగ్గుతుందండి. ఇది మంచి ప్రోడక్ట్, కానీ కెమికల్స్ అనేవి ప్రతి ప్రోడక్ట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోడక్ట్లో అనేది కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం గ్లోజెస్ అనేది వేసుకొని మనము ఈ ప్రోడక్ట్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. గ్లోజెస్ అనేది తప్పకుండా వేసుకోవాలండి. ఇలా హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, వైట్ హెయిర్ సమస్య అనేది తగ్గుతుంది. దీని కాస్ట్ కూడా 56 రూపీసే కాబట్టి మనకి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంటుందండి. హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే మనం హైస్కి అనేవి జాగ్రత్తగా అప్లై చేసుకొని చూసుకొని అప్లై చేసుకోవటం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండదండి. ఓకేనా?